గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఇండియా ఈజ్ లాక్డౌన్. 75 జిల్లాలు ఇండియాలో లాక్డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 5 జిల్లాలు లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నాయి. అంటే అన్ని వ్యాపార సంస్థలు అలాగే కార్యాలయాలు అన్నీ కూడా బంద్ చేసి ప్రజలందరూ కూడా స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో ఉండవలసిన పరిస్థితి మనవాళ్ళు ఎన్నడూ చూడనటువంటి ఒక భయానకమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇది ఒక ప్రపంచ యుద్ధమే. ప్రపంచం ఒక అన్నోన్ ఎనిమితో, ఒక అన్నోన్ వైరస్తో యుద్ధం చేసే పరిస్థితి. మనం ఇంతకుముందు హాలీవుడ్ సినిమాల్లో చూసిన పరిస్థితి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో నిన్న జనతా కర్ఫ్యూ విజయవంతం అయిన తర్వాత అందరూ మన దేశ ప్రజలందరితో సహా తారలు సెలబ్రిటీలు అందరూ చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు, వీడియోలు మీడియాకు పంపించి మేము చప్పట్లు కొట్టామో అని అందరికీ తెలియజేయమన్నారు. ఆఫ్ కోర్స్ మేము కూడా అందరికీ తెలియజేశాం. సో ఇంతటితో అయిపోయిందా, మనం ఏమైనా విజయం సాధించామా? నో, ఇంకా అసలు బిగినే కాలేదు. ఇండియాలో మరణ మృదంగం అనేది ఇంకా మనకు మొదలు కాలేదు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా మరణ ఘంటికలు ఎప్పటికప్పుడు వింటున్నాం మనం. సో ఇక్కడ మనకి ఇంకా ఆ పరిస్థితి రాలేదు అదృష్టవశాత్తు. ప్రిపేర్డ్నెస్ అనేదే అతి ముఖ్యం. ఇక్కడ అందరం కేర్ఫుల్గా ఉండాలి. సోషల్ డిస్టాన్సింగ్ అనేది ఏదో పేరుకే కనిపిస్తుంది. అందరూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. పొద్దున్నే చూశాను ఆఫీస్కి వస్తున్నప్పుడు 2-వీలర్స్ మీద 3, 4 వీలైతే 4 కూడా కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయాల్లో మనం చేసే నిర్లక్ష్యం మనకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రమాదం తెచ్చిపెడుతుందని మర్చిపోతున్నాం. మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నామనే చెప్పాలి. ఇంకా అసలు ఎంతమాత్రం అవేర్నెస్ రాలేదు. ఇదేదో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగానే ఉంటున్నారు తప్ప ప్రజల్లో ఒక రకమైన స్పృహ అనేది ఇంకా కనపట్టలేదు. సో చాలా ప్రశాంతంగా ఉండాలి, ప్యానిక్ కాకుండా ఉండాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చాలా ఏమరపాటుగా, సారీ, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. అలాగే ఓపిక్గా ఒక మెడికల్ మెరకిల్ వచ్చేంత వరకు ఓపిక పట్టడం తప్ప మిగతాది మనం ఏం చేయగలం? సోషల్ డిస్టాన్సింగ్, అందరం ఇళ్లలో ఉండాలి, బయటికి రాకూడదు. సోషల్ అంటే ఒకరికొకరు దూరం పాటించాలి. అలాగే శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. హైజీన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి అందరిలో, ఇండియన్స్లో ఎక్కువ మందిలో లోపించేది హైజీన్. ఎలా ఉంటే అలా తినేస్తాం, ఎలా ఎటువంటి అశుభ్రత వాతావరణాన్ని అయినా సహిస్తాం, మనకేం కాదులే అనుకుంటాం. మనకి చాలా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, ఇమ్యూనిటీ ఎక్కువ అని విర్రవీగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చిన వైరస్కి ఈ ఇమ్యూనిటీలు ఎంతమాత్రం పనిచేయవు అది అందరం గ్రహించి, ఇంతకుముందు అనుకునే వాళ్ళం ఈ సోషల్ డిస్టాన్సింగ్లు, ఈ లాక్డౌన్లు వచ్చిన రాకముందు అస్సలు సమయం దొరకడం లేదండి, చాలా బిజీ బిజీగా ఉంటున్నాం, ఈ పని చేయలేకపోతున్నాం, ఆ పని చేయలేకపోతున్నాం అని మనం వాపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ పనులన్నీ చేయడానికి సమయం వచ్చింది. సో ఎంతవరకు ఆ పని చేస్తారు? ఇంతకుముందు నేను అంటున్నామండి, సినిమాలు చూడటానికి ఇంట్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సమయం దొరకడం లేదని నిన్న కూర్చొని నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ ప్రైమ్లు ఓపెన్ చేస్తే ఒకటి రెండు చూసిన తర్వాత బోర్ కొట్టేసింది. సో అప్పుడు అనిపించింది ఇవన్నీ మనకి బయట తీరిక లేనప్పుడు మాత్రమే వచ్చే ఆలోచనలు, తీరిక వచ్చిన తర్వాత ఏది కూడా చాలా బోర్ కొడుతుందని అంటాం. చాలామంది ఫోన్లు చేశారు నాకు. కొంతమంది అయితే మార్కెట్స్లో ఏం కొనాలని కూడా ఫోన్లు చేశారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఆశ ఒక దృక్పథానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక డెడ్లీ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఈ టైంలో. మార్కెట్స్ ఇవాళ ఆఫ్ కోర్స్ ఎస్జెక్స్ నిఫ్టీ 10% సర్క్యూట్ డౌన్ బహుశా ఓపెనింగ్లో చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రైడే రోజు మనం అనవసరంగా పెరిగాం, 5% పెరిగింది మార్కెట్. ఇప్పుడు ఆ 5% కరిగిపోవడంతో పాటు మరొక 5%, ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ అన్నీ 5% డౌన్లో ఉన్నాయి. కాబట్టి సర్క్యూట్ డౌన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ ఇంకా చాలా బాకీ ఉందనిపిస్తుంది. అందుకని ప్రస్తుతానికి చాలా రోజులు చెప్తున్నాం మనం స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్ అని. దాన్నే సారీ పునరుద్ఘాటిస్తున్నాం. దగ్గుతున్నాన్ని బహుశా అపోహపడద్దు, ప్రస్తుతానికి ఇంకా సింప్టమ్స్ లేవు. సో ఇళ్లలో ఉంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈవెన్ ట్రేడింగ్ కూడా మనం ఇంటి దగ్గర చేయాలంటున్నారు. సో మనం ఆఫీస్కి వెళ్ళి చేసినంత అంటే ఒక బ్రోకర్ ఆఫీస్కి వెళ్ళో అలవాటైన వాళ్ళు చాలామంది ఇళ్లలోంచి చేస్తున్నారు ఈ మధ్య ఆఫీసులోంచి కూర్చోవడం కూడా. బట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చేయడం వరించిన రాజేంద్ర గారు, ఆయన ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం, అండ్ నిన్న వాట్సాప్లో జోక్స్ కూడా చూసాం, ముందు మిగతా ప్రమాదాలు ఏమి లేవు కానీ భార్యాభర్తల మధ్య కొట్లాటలు పోట్లాటలు ఎక్కువయ్యాయి. సో ఇవన్నీ మనం జోక్సే కాదు, నిజంగానే జరుగుతాయి.
సో బ్యాడ్ మ్యారేజ్ విల్ బికమ్ వర్స్ అండ్ పేరెంట్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, వైఫ్తో ప్రాబ్లం వస్తుంది లేదా హస్బెండ్తో ప్రాబ్లం వస్తుంది, పిల్లలతో గొడవలు తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళి అరే ఇంట్లో ఎందుకున్నారో బాబు అని ముత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అలవాటు పడాలి అండ్ లెట్స్ ఆల్ బీ ప్రిపేర్ టు ఫేస్ ది వర్స్ట్. అందులో ఏమాత్రం మనం ధైర్యం కోల్పోకూడదు. అండ్ ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఆటో కంపెనీస్ అన్నీ షట్ డౌన్ ప్రకటించాయి. సో చాలా చాలా ఒక దయనీయమైన స్థితికి అది ఒక ఉదాహరణ. అన్ని ఆటో కంపెనీస్ షట్ డౌన్ ఇవాళ అప్ టు మార్చ్31. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఆటోమొబైల్స్ కొనే మూడు ఇప్పుడు ఎవరికి లేదు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మెడికల్ డివైసెస్ కావాలి, లేకపోతే సర్జికల్ ఎక్విప్మెంట్స్ కావాలి, గ్లౌజెస్ కావాలి, మాస్కులు కావాలి. ఆర్ మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళకి అవసరమైనటువంటి ఈ రెస్పిరేటర్స్ కావాలి, అలాగే యా వెంటిలేటర్స్ కావాలి. అండ్ కళ్ళు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్లెట్స్ కాబట్టి ఐ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కావాలి. ఇలా చాలా వస్తువులు అవసరం ఉంది. మన టాటాలు కావచ్చు, బిర్లాలు కావచ్చు, లేకపోతే అంబానీలు కావచ్చు, ఆర్ ఇక్కడ ఉన్న రామేశ్వరరావు గారు కావచ్చు, లేదా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు అందరూ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ డబ్బుని ఈ అంశాల మీద ఖర్చు పెట్టి ఇటువంటి వస్తువులు ఉత్పత్తి చేయగలిగితే అటు ఆర్థిక వ్యవస్థని ఇటు ప్రజల ప్రాణాలను కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. పెద్దగా మార్కెట్స్ గురించి మాట్లాడుకోవడానికి అంతగా ఏం లేదు. ఫర్ ది ఫస్ట్ టైం బహుశా జనరల్ ఉపోద్ఘాతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సో బాలగారు ఏంటి, హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సిచ్యువేషన్? యా ఇట్స్ వెరీ అలార్మింగ్ అండి, డెఫినెట్లీ. అంటే ఆల్మోస్ట్ యునో ఇట్స్ క్లోజ్ టు ఏ గ్లోబల్ షట్ డౌన్. ఎందుకంటే ఇది వ్యాపించిన తీరు విధానం చూస్తే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగానే ఇప్పుడు దీని ప్రకంపనలు అనేది కనిపిస్తున్నాయి ఈ వ్యాధి మూలంగా. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు లీడ్ టు యునో అబ్సల్యూట్ మెడికల్ డిజాస్టర్? వీ డోంట్ నో, రావచ్చు రాకపోవచ్చు. కొద్దిగా నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇది బికాస్ కంప్లీట్ ఆల్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్ ఆర్ షట్ డౌన్. ఇక ముందు యూనో ర్యాంపెంట్ పెరుగుదల మనం చూడకపోయినా కానీ మనకు మాత్రం ఇట్స్ డెఫినెట్లీ, మీరు అన్నట్టు ఎవ్రీబడి వీ హ్యావ్ స్టిల్ నాట్ రీచ్ ద స్టేజ్ 3, కాబట్టి వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. సెకండ్ ఫాలోడ్ మేజర్ విల్ ఆల్రెడీ బి ఫెల్ట్ యూనో రిసెషన్, వ్యాప్తంగా రిసెషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు షట్ డౌన్స్ ఇట్ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ కంప్లీట్లీ సర్వీసెస్ ఆర్ టోటలీ షట్ డౌన్ ఆల్రెడీ. సో దీని మూలాన డెఫినెట్లీ ఎకనామిక్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ బిగన్. మరి దాని ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ సివియర్ రిసెషన్ ఆర్ ఎ గ్రేట్ డిప్రెషన్? వీ డోంట్ నో యాజ్ గెట్. సో దీనికి డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళు మానిటరీ, ఫిస్కల్, ట్యాక్స్ కన్సెషన్స్, పుట్టింగ్ అడిషనల్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, డెఫినెట్లీ యూనో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటిది. మనీ చేతికొచ్చినా కూడా కొనేందుకు కరెక్ట్, 100% కరెక్ట్, బికాజ్ వెళ్తే దెర్ ఇస్ ఎ షట్ డౌన్. సెకండ్లీ ఇట్లాంటి సమయంలో అయినా ఇప్పుడు ఎలా కులం మతం లేదు, ఎందుకంటే ఈ హిందూకి ముస్లింకి ఎవరికైనా వచ్చే జాబ్ ఇది, 100% అమ్మవాడికి రెడ్డికి ఆర్ బ్రాహ్మణులకి అందరికీ వచ్చే జాబ్. సో రాజు పేద తారతమ్యం కూడా లేదు. వైరస్ కి జియోగ్రఫికల్, హిస్టారికల్, యునో రిలీజియస్, కమ్యూనల్, ఇట్ నోస్ నథింగ్. మార్కెట్ గురించి ఎప్పుడు అనుకుంటుంటాం మనం కొనంగానే ఈ స్టాక్ పడ్డదంటే, మార్కెట్ డజన్ నో వాట్ వీఆర్ డూయింగ్, అలాగే వైరస్ ఆల్సో డజన్ నో వాట్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్, హూ ఎవర్ దే ఆర్, వేర్ ఎవర్ దే ఆర్. సో దీని కారణం మూలాన డెఫినెట్లీ అనే దేర్ ఈజ్ డెఫినెట్లీ ఏ పాండమిక్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. And secondly, there is definitely going to be a major economic fallout. There is no question about it. Kabatti, I think one should just stay away and first take care of your health. Then we can think of wealth subsequently. Initially, matram, just stay at home, practice hygiene, indaka meer annatu. All those things are more important than even thinking about your money. Alage, idi prabhutvaniki kuda kotta, ee samayamlo చేయటం అనేది ఏంటి, ఏం చేయాలి ఏమిటి అనేది ఇంకా చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారిగా షట్ డౌన్ అంటే కూడా అందరూ అతలాకుతలం అయిపోతున్నారు. ఫర్ ఇన్స్టాన్స్ రెస్టారెంట్స్ లేవు. సో ఒక్కసారిగా బ్రహ్మచారులు అందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, రోడ్డు పక్కన కనపడిన బండి దగ్గర తినాల్సిన పరిస్థితి. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో అయినా కొన్నైనా రెస్టారెంట్స్ని సిటీలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో, లేకపోతే ఇతర సిటీస్లో ఓపెన్ చేయాల్సిందే. లేకపోతే ఒక్కసారిగా ఆకలితో నకనకలాడి ముందు వైరస్ వలన వచ్చే ప్రమాదం పక్కన పెడితే మిగతా ప్రమాదాలు చాలా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇంద్రేంద్ర గారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబోతున్నారా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి కూర్చోబోతున్నారా? ఐ థింక్ లాస్ట్ 4-5 డేస్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాం అండి.
అండ్ సెకండ్ థింగ్ మనం అనలైజ్ చేయాల్సింది మేబీ మార్కెట్స్ కాకుండా ఐ థింక్ కోవిడ్ 19 కేసెస్ని చూస్తే ప్రాబబ్లీ ఐ థింక్ దట్స్ వేర్ మనకు కొంచెం క్లారిటీ వస్తుంది అక్కడ. సో మనకి లాస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ కనుక డౌ చూస్తే ఆల్మోస్ట్ 20,000 టచ్ అయిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కోవిడ్ 19 కేసెస్ 400-500 కన్నా లేవు. సో ఈరోజు 33,000 అంటే ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది యుఎస్ కేసెస్లో. సో డౌ స్టిల్ ఇంకా హోల్డ్ అవుతుంది అక్కడ. అదర్వైజ్ ఈ లెవెల్ ఆఫ్ ఇంక్రీస్కి డౌ ఇప్పటికి 15,000 వచ్చేయాల్సింది సర్క్యూట్స్ కింద కొట్టి. సో నేను చెప్పేది ఏంటి అంటే కనుక 1.6 trillion స్టిమ్యులస్ అక్కడ యుఎస్లో ప్రకటించారు. కరెక్ట్. అది ఇంకా అప్రూవ్ కాలేదు కాంగ్రెస్ నుంచి. సెనెట్లో అంటే వేర్ రిపబ్లికన్స్ ఆర్ డామినేటింగ్ అప్రూవ్ అయింది, బట్ హౌస్లో అంటే వేర్ డెమోక్రాట్స్ ఆర్ డామినేటింగ్ అక్కడ ఇంకా అది అప్రూవల్ రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఆ మనీ అంతా ఆ డౌ జోన్స్ ఇప్పుడు స్లైడ్ అయ్యింది మనకి. 900 పాయింట్స్ ఇప్పుడు ఫ్యూచర్స్లో డౌన్ చూపిస్తుంది బికాస్ ఆఫ్ ది నాన్ ప్యాసేజ్ ఆఫ్ ది బిల్. రైట్. ఇన్ కేస్ ఆ బిల్ పాస్ అయినా కూడా మనం ఫ్రైడే బౌన్స్ లాంటిది ఒక బౌన్స్ వస్తామండి, అంతకుమించి లేదు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఇక్కడ నుంచి కూడా వీ షుడ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని నా ఉద్దేశం. సో మార్కెట్స్ ముందే డిస్కౌంట్ చేసేస్తాయి ఇది. ఇలాంటి క్రైసిస్ మనం చాలా చూసాం. అఫ్ కోర్స్ ఇది కొంచెం అన్సర్టనిటీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఇట్ మై టేక్ మోర్ టైమ్. సో ఈవెన్ 2008లో కూడా మనకి 2 ఇయర్స్ ఇలాంటి క్రైసిస్ మనం 1920స్లో చూసాం. అప్పటి వాళ్ళు ఎవరిని బతుకుంటూ చూసుకుంటారు, బతుకున్నా కూడా వాళ్ళు అప్పట్లో పసిపాపులు అయి ఉంటారు. అంటే దీనిలో వన్ గుడ్ థింగ్ కూడా ఉందండి, ఇట్స్ నాట్ స్ప్రెడింగ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనిలో డెత్ రేట్స్ తక్కువ ఉన్నాయి. ఈవెన్ టుడే 3 lakhs మీద చూస్తే కనుక బట్ దే హావ్ ఇంక్రీస్డ్. నో దట్స్ వాట్ పర్సంటేజ్ వైస్ 2% తో స్టార్ట్ అయిన డెత్ రేట్స్ నౌ దే హావ్ గాన్ అప్ టు 7-8% 6-7% యా. అండ్ అగైన్ రికవరీ చూసినా కూడా 30% రికవరీస్ ఉన్నాయి. సో అబౌట్ 3.5 lakhs లో 1 lakh రికవరీ అంటే కూడా అంటే ఇట్స్ నాట్ దట్ అలార్మింగ్. అఫ్ కోర్స్ వీ హావ్ టు టేక్ కేర్ అండ్ ఆల్, బట్ ఈవెన్ ఇండియాలో కూడా ఇఫ్ ఇట్ కమ్స్ టు 10 lakh 20 lakhs లో ఒక మేబీ ఒక 10-15% ఉన్న ఫెటాలిటీ ఉంటుందేమో. అదర్వైజ్ ప్రాబబ్లీ నా ఉద్దేశంలో అంత సీరియస్నెస్ అయితే లేదు ఇది నా ఉద్దేశంలో. బికాస్ మీ మాటలు నిజంగా కోరుకుందాం. కరెక్ట్. మీ మాటలు అబద్ధం అయితే మాత్రం అటు. అండ్ సెకండ్ థింగ్ ఐ థింక్ సంథింగ్ షుడ్ కమ్ అప్ మేబీ ఇంకో 1-2 months లో సమ్ మెడికేషన్ ఆర్ సమ్ మెడికల్ వైరల్ లాంటిది ఏదైనా సంథింగ్ షుడ్ కమ్ అవుట్. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటిలో ఏ ఒక్కటి ఫలించినా కూడా మానవాళ్ళకి ఇంకా వాళ్ళు చేసినంత మేలు బహుశా ఎవరు చేయలేదు హిస్టరీలోనే. కరెక్ట్. సో లెట్స్ హోప్ ఏంటి ఏమన్నా ట్రేడింగ్ చేయమంటారా లేదా వద్దంటారా? యా ఎగ్జాక్ట్లీ అండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. మనం చూస్తే కనుక 2016లో 6825 నుంచి మార్కెట్ 12,400 దాకా పెరగడం చూసాం. మేబీ 6825 ఇట్స్ విజిబుల్ ఇక్కడ, ఎందుకంటే మొన్న కూడా 7820 దాకా రావటం చూసాం. అండ్ సెకండ్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక 6825 దాకా వెయిట్ చేయమంటారు? నో నో నో, అప్ టు 6825 వన్ షుడ్ బై నా ఉద్దేశంలో. అండ్ దెర్ ఆర్ సమ్ గుడ్ స్టాక్స్, పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ బయింగ్ and they are continuously losing money. They have to buy. Ante 2 years view unnole they should put the money and every time markets padsinappudu. Can you guarantee that in 2 years the markets will go up and you will some stand stocks guarantee? some stocks will go up 40-50%. That's so very sure. You stand guarantee for that? I don't stand guarantee, but okay. I am very sure it will go up. So there is lot of uncertainty. Andaru kuda inka peddaga inka em tagutle ani konna vallandaru kuda ippudu boruna edustuna vayanam chustunnam manu. చాలా కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ ఒకటండి. మీతో నేను ఒక 20 డేస్ బ్యాక్ కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది, లెవెల్స్ చూడొద్దు ఇంకా లెవెల్స్ కి సాంక్టిటీ లేదని. సో లెవెల్స్ పట్టించుకోకుండా మార్కెట్స్ ఒకటే రోజు సర్క్యూట్ డౌన్ అయినప్పుడు ఇంకా దేర్ ఇస్ నో లెవెల్ అట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ అంటే 2-3 ఇయర్స్ వ్యూ వాళ్ళకి దిస్ అడ్వాంటేజ్ అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ స్టే అవే డెఫినెట్ గా. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యూస్ టు సీ దేర్ పోర్ట్ఫోలియోస్ డౌన్ బై 30-40%. సో అలాంటి వాళ్ళకి నా ఉద్దేశంలో దెర్ ఇస్ నో థ్రెట్. సో ట్రేడర్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం. అండ్ ఇన్ కేస్ 1000 నిఫ్టీ చేసే వాళ్ళు 50-100కి వచ్చేయమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అండ్ స్టాప్ లాసెస్ ఏవైతేనో ఇంతకుముందు 100-200 పాయింట్స్ కాకుండా 500-700 పాయింట్స్ నిఫ్టీలో పెట్టుకోమని లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వీఆర్ టెలింగ్ ద సేమ్ టు ట్రేడర్స్. బట్ ఇన్వెస్టర్స్ దిస్ ఆపర్చునిటీ అని నా ఉద్దేశం 2-3 ఇయర్స్ వీ ఉన్నాం. సో ఒక ఆయన నాకు ఒకటే మెసేజ్ పంపేసి చంపుతున్నాడు, మీరు కొనమన్నారు తర్వాత తగ్గిపోయాయని. ఈ మధ్య అయితే ఇప్పుడు చెప్పలేదు, కరోనా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ వీఆర్ టూ కాషస్. ఇన్ఫాక్ట్ అందరికంటే ఎక్కువ కాషస్ ఉన్నది మేమే, మా టీమే. కాబట్టి ఎవరు ఇక్కడ ఎవరు భగవంతులను కాదు, మార్కెట్స్ను నడపడం లేదు. కాబట్టి అంశాలు దృష్టిలో ఉంచుకొని కేర్ఫుల్గా ఉందాం, అందరం కేర్ఫుల్గా ఉందాం అలా అని చెప్పేసి పూర్తిగా కాయడు వదిలేసి అక్కడ పారిపోయి పడుకుంటే ఏం ఉపయోగం లేదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ కొద్ది కొద్దిగా జస్ట్ మనం అనుకున్నాం 2% పర్ వీక్ ఆర్ సంథింగ్ లేదా అలా చేయమని. బయింగ్ చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గర 1 crore రూపాయలు ఉంటే వారానికి 2 lakhs పెట్టండి. చాలా కాలం ఉందిగా మనకి, ఇంకా 50 వీక్స్ ఉంది. సో అప్పటిదాకా పెట్టుకుంటూ వెళ్ళచ్చు. అలా చేయటం అనేది పూర్తిగా మనం మార్కెట్స్కి కంప్లీట్గా దూరంగా ఉంటే కూడా బహుశా రేపు ఒకవేళ పెరిగితే మళ్ళీ మనమే వరి అవుతాం, అరే ఆ రోజుల్లో మీరు మాకు ధైర్యం చెప్పలేదు అంటారు. కాబట్టి ఇది మా జాబ్ ఎలా ఉంటుందంటే కత్తి మీద స్వామిది. సో జాగ్రత్తగా నడవకపోతే కాళ్ళు చేతులు అన్నీ నరికివేయబడతాయి.
అందుకని మేము సాధ్యంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తుంటాం. అలాగే మీరు కూడా అంతే, అంతకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే డబ్బు మీది కదా, మాది ఓన్లీ సలహా, ఉచిత సలహా మాత్రమే. కాబట్టి మేమే డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మీ దగ్గర వీఆర్ గివింగ్ యూ ఆల్మోస్ట్ ఏ ఫ్రీ అడ్వైస్, అఫ్ కోర్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ వ్యూయర్షిప్. ఈ అంశాలన్నీ మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఏ స్టాక్ గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ జనరల్ ఉపోద్ఘాతాలే. చిన్న విరామం ఇప్పుడు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలస్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి కృష్ణారెడ్డి లైన్లో ఉన్నారు. హలో, ఇది కరోనా గురించి మాట్లాడాలని చెప్పానండి. చెప్పండి కృష్ణారెడ్డి, ఏమిటి మీరు ఏం చేస్తూ ఉంటారు? కరోనా గురించి అండి. కరోనా బాధితుల మీరు ఏం చేస్తూ ఉంటారు? నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది చెప్పాను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు కరోనా ఫస్ట్ డే తెలుస్తుందండి. ఏమండి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరన్నా ఓకే ఏమో అంటే మీరేంటి ఏమన్నా మమ్మల్ని మెడికల్ ఇష్యూ గురించి ఏమన్నా అడుగుతున్నారా? అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఏంటంటే క్యుములేటివ్ శాంపుల్ టెస్ట్ చేయొచ్చు కదా. ఆహా కరెక్ట్ కదా, కొంచెం క్లారిటీ లేదు మీ వాయిస్ లో, టెలిఫోన్ లైన్ కారణం అయి ఉండొచ్చు. రైట్, ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ స్పష్టత లేదు కాబట్టి కాల్ కట్ అయిపోయింది, క్షమించాలి. తర్వాత కాలర్ విజయ సారథి. హలో. హలో, యా అడగండి సార్. నేను మ్యూచువల్ ఫండ్ గురించి అడగాం అనుకుంటా సార్. యూటీఐ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ కంటిన్యూ చేయాలి ఎట్లా సార్? కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారా? సార్ చేయండి, తప్పనిసరిగా చేయండి. ఎస్ఐపీలు అయితే ఎవరు ఆపద్దండి, ఎందుకంటే ఎస్ఐపీల్లో మనం చేసేది చిన్న మొత్తాలే చేస్తాం. ఎవరు నెలకి ఓ 10 లక్షలు చేయం కదా, ఒకసారి లంసమ్గా చేసినప్పుడు అంత పెద్ద మొత్తాలు కమిట్ చేస్తాం కాబట్టి మనం చేసే 10,000, 5,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ ట్రై టు కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. లేదండి అసలు ఎందుకు వచ్చిన పెడదా ఇదంతా అనుకుంటే, బట్ వీ డోంట్ అడ్వైజ్ దట్. మీ యూ టేక్ ఏ పర్సనల్ కాల్, మీ అంతా మీరు ఒక కాల్ తీసుకోండి. మా అడ్వైజ్ అయితే కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, చేయటమే మంచిది. అవి ఇంటరప్ట్ చేయటం అనేది అంత తెలివైన పని కాదు. ఇటువంటి సమయాల్లోనే మనకు లో కాస్ట్ దగ్గర కూడా కొన్ని యూనిట్స్ని మనం ఎక్వైర్ చేసుకోగలుగుతాం కాబట్టి. తర్వాత మెయిల్స్, బెంగళూరు నుంచి త్రినాథ్ లైన్లో ఉన్నారు. హలో. హలో త్రినాథ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్, అడగండి. సార్ రెండు డౌట్లు ఉన్నాయి సార్. ఒకటి, చాలా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఏదన్నా అప్పు కానీ లేదన్నా ఏదన్నా ఆన్లైన్ పోర్టల్ కానీ ఉందా టెక్నికల్ ఇన్ డెప్త్ నేర్చుకునేకి? అలానే ఇంకోటి, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల పీవైటి సబ్స్క్రైబర్కి ఏమన్నా 1 మంత్ ఎక్స్టెండ్ చేస్తారా? తర్వాత మీరు 3+ 4 జాగ్రత్తగా ఉండండి సార్, మక్షం లేకపోయినా పర్వాలేదు. నలుగురమే కదా మన తెలుగు యూనివర్సిటీలకు దిక్కు అన్నట్లుగా అన్నారు మీరు. చాలా థ్యాంక్స్ అండి మీ కన్సర్న్కి. తప్పకుండా మీ అన్న సూచనలు పాటిస్తాం. అలాగే పీవైటీ సబ్స్క్రైబర్స్ 1 మంత్ ఎక్స్టెన్షన్ అన్నారు కదా, తప్పకుండా చేస్తాం. అంతకంటే మీరు అడగటం మేము చేయకపోవటం ఏం లేదు. అలాగే చాలా ఫ్రీ టైం దొరికింది, అనంతం అండి. ఇంటర్నెట్లో మీకు ఇంటర్నెట్ కనుక అందుబాటులో ఉంటే ఇంటర్నెట్ నిండా బోల్డెన్ సైట్లు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అవన్నీ చదివే ప్రయత్నం చేయండి. వీలైతే కొన్ని ఫిజికల్గా కూడా అమెజాన్ లాంటి వాటిలో మీరు ఏమైనా బుక్స్ రికమెండ్ చేస్తారా? ఐ థింక్ క్యాండిల్ స్టిక్స్ బై స్టీవ్ నీసన్ అని ఒకటి ఉందండి, ఇన్ కేస్ టెక్నికల్స్ చూడాలి అనుకుంటే కనుక మీకు ఒక 21-పేజర్ది ఆన్లైన్లో మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఐ థింక్ ఇప్పుడు మీరు యాక్చువల్లీ టైం ఉందంటున్నారు కాబట్టి ప్రాబ్లీ యూ షుడ్ లర్న్ ద బేసిక్స్ ఇక్కడ. అండ్ చార్ట్స్ ఏవైతే మనకి ఫామ్ అయి ఉంటాయో ఆల్రెడీ, ఫ్రీ సైట్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని మనం ఇంటర్ప్రిటేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో స్టీవ్ నీసన్, STEVENISYN, బేసిక్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ బుక్ పేరు. మీరు ఏదైనా బుక్స్, పర్టికులర్ బుక్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్? అంటే ఫండమెంటల్ అనాలిసిస్లో చాలా ఉన్నాయండి. సో బేసికలీ కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ ఒకటి. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో మనం బీటింగ్ ద స్ట్రీట్, వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ అని, ఈ రెండు కూడా దే ఆర్ వెరీ గ్రేట్ బుక్స్ అండి. ఫండమెంటల్స్ అంటే మనకి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బెంజ్ గ్రహామ్, అది ఇట్స్ కాల్డ్ ద బైబుల్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. అది తర్వాత లేటర్ ఆన్ వర్క్
మనకి ఇంకా కూడా కొత్త కొత్త మార్పులు అవన్నీ కూడా అందరూ యాడ్ చేశారు. సో ఈ 3 or 4 బుక్స్ డెఫినెట్లీ అంటే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ థియరీస్. బీటింగ్ ద స్ట్రీట్, వన్ అపాన్ వాల్ స్ట్రీట్, యూనో కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఫండమెంటల్ బుక్స్ విచ్ హవ్ బీన్ రిటన్ లాంగ్ టైమ్ బ్యాక్ అండ్ సింపుల్గా అర్థమవుతాయండి. అటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ఈ 3 or 4 బుక్స్ దే ఆర్ వాల్యూమినస్ అండ్ వెరీ గుడ్, కాబట్టి వన్ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ రీడ్ దెమ్. వీటన్నిటితో పాటు నా సలహా ఏంటంటే జీవితానికి అర్థం ఏంటి ఇది కూడా ఒకసారి అందరూ కూర్చొని ఆలోచిద్దాం. సో ఇప్పటిదాకా ఒక వేగంలో బట్టి కొట్టుకుపోయాం, ఒక ప్రవాహంలో బట్టి కొట్టుకుపోయాం. ఇప్పుడు చాలా సమయం దొరికింది, పని చేయొద్దు, ఇంట్లోనే కూర్చోండి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి చాలా కాలక్షేపానికి సమయం దొరికింది. సో తత్వ చింతన, తాత్విక చింతన కూడా అలవాటు చేసుకోండి. డెఫినెట్లీ లైఫ్కి ఏమైనా ఒక అర్థం పరమార్థం దొరికే అవకాశం ఈ ఖాళీ సమయంలో ఉంది. తర్వాత మరొక కాల్ తీసుకున్నాం. 1 మినిట్ ఈ కాల్ తీసుకున్నలోగా ఇందాక రాజేంద్ర గారి కన్వర్జేషన్కి కంటిన్యూషన్గా వెంకట గురవయ్య అడుగుతున్నారు. 50% 2 ఇయర్స్లో ఇందాక రాజేంద్ర గారు చెప్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ స్టాక్స్ ఏమైనా చెప్తారా? మనం గతంలో కూడా చెప్పామండి, పీవీఆర్ మీరు చూస్తే కనుక ప్రాబబ్లీ ఆల్మోస్ట్ 2100 నుంచి 1000 దాకా రావటం చేసాం. ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ కొంటే 50% రాకపోవచ్చు, బట్ ఇక్కడ నుంచి 20-30% కరెక్షన్లో కూడా యూ షుడ్ యాడ్. ఇన్ కేస్ 400-350 వస్తే కూడా యూ షుడ్ బై. యా, అదే నేను చెప్పింది ఇందాక 30-40% ఇక్కడ నుంచి పడినా కూడా వర్స్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇలాంటి స్టాక్స్ టాటా గ్లోబల్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద స్టాక్. సో మీకు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇట్ విల్ రీకూప్ అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 400-230 దాకా రావటం చేసాం. మేబీ 180 అలా రావచ్చు, అక్కడ ఐ థింక్ వీ షుడ్ పిక్. సో డెఫినెట్లీ బెస్ట్ స్టాక్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఏవైతే ప్రాబబ్లీ కన్జంప్షన్ థీమ్ కూడా వీ కెన్ చూస్ ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆల్రెడీ 50% పడిపోయినాయి టాప్ నుంచి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో ఇక్కడ నుంచి 30-40% డిప్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోమని నా నేను చెప్పే సలహా. ఓకే, అలాగే బ్రహ్మ అడుగుతున్నారు మెయిల్. ఆయన ఇల్లు కొనుక్కుందామని డబ్బులు దాచుతున్నారట, ఇప్పుడు మార్కెట్ బాగా స్టీప్ డిస్కౌంట్స్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయటం మంచిదా ఈ మార్కెట్లో, లేదా ఇల్లు కొనుక్కోవడం మంచిదా? $1 million క్వశ్చన్, ఎవరూ చెప్పలేని సమాధానం ఇది. లేదండి, మీరు ఇల్లు కొనుక్కుందామని దాచుకున్న డబ్బుల్ని స్టాక్స్ కొనమని ఎలా చెప్తామని చెప్పండి. ఒకవేళ 3 సంవత్సరాలు మార్కెట్ ఇలాగే బేరిష్ ఫేజ్లో ఉంది, సో ఈ 3 ఏళ్లలో మీకు మంచి మంచి ఇళ్ళు అలా కనిపిస్తుంటాయి, కనిపించినప్పుడల్లా గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది, ఇల్లు నేను కొనుక్కోలేకపోయాను, నా డబ్బులన్నీ మార్కెట్లో పెట్టాను, వాల్యూ ఏమో పడిపోతూ ఉంది, సో ఏం చేయాలి? సో ఈ రెండింటిని మనం దూరంగా పెట్టి చూడాలి, దేనికి దానికేనండి. సో దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు. మీరేమన్నా డిఫరెంట్గా చెప్తారా? 3 ఏళ్ళు కాదండి, 30 ఏళ్ళైనా ఇల్లు కొనుక్కోవడానికి దాచిపెట్టుకున్న సొమ్ము నేను ఎంత బేర్ మార్కెట్ అయితే మార్కెట్ 0కి వచ్చినా ఐ విల్ నాట్ బై స్టాక్స్. మేమైతే స్టాక్ మార్కెట్ మనుషులు కాదు, కొనుక్కోమని చెప్తాం, కానీ ఇల్లు కొనుక్కోవాల్సిన డబ్బులతో కాదు. నెవర్. ఇప్పుడు మీరు సెగ్రిగేట్ చేసి ఒక ఇల్లు కొనుక్కోవాలి నేను అని పెట్టుకున్నారు, వై డూ యూ థింక్ ఆఫ్ ద మార్కెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అది మెంటాలిటీ చేంజ్ అన్నట్ట, ఇట్స్ ఆల్మోస్ట్ అరే మనకి ఇంత పడ్డది కదా, రేపు పొద్దున మనకి డబుల్ అయిపోతుంది మనీ 1 year 2 year 3 years. నెవర్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మెంటాలిటీ అండి. మీరు సెగ్రిగేట్ చేసిన డబ్బును మీరు ఇల్లు కొనుక్కోవడానికి పక్కన పెడితే, ఇల్లు కొనుక్కోవడానికి డిలే చేయండి కానీ మార్కెట్లో మాత్రం పెట్టద్దు. ఒక అసెట్ క్లాస్ని ఇంకొక అసెట్ క్లాస్తో మనం కలపలేమండి, ఏ అసెట్ క్లాస్కి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. అండ్ మనం అప్పుడు అందుకనే చెప్తాం అసెట్ కాంపోజిషన్ మెయింటైన్ చేయాలి, ఒక పోర్ట్ఫోలియోలో మీకు ఆల్ సార్ట్స్ ఆఫ్ అసెట్స్ని స్థానం కల్పించాలని. సో అది దానిలో ఇప్పుడు కాదు, రేపు 10 సంవత్సరాల తర్వాత కాదు, గతంలో కాదు, ఎప్పుడు కూడా మేము దానిలో డిఫర్ కాలేదు, దేని దానికి మెయింటైన్ చేయమని చెప్తాం. అండ్ దీనిలో సెకండ్ థింగ్ ఏంటంటే అసెట్ ఎలొకేషన్ పక్క నుంచి 100-ఏజ్ తోటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, అది మనం పదే పదే చెప్తాం. సపోజ్ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు నేను వచ్చి 100% పెడతానంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో బెంచ్ మార్క్ ఏంటి అంటే కంటే 100 యువర్ ఏజ్, ఎంత మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలో ప్రాబ్లీ అంత పర్సంటేజ్ వరకు స్టాక్స్లో ఉండాలి, అంతకుమించి ఉండకూడదు. సో డోంట్ ఫర్గెట్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్టాక్స్, అందులో ఎటువంటి వెనక్కి వెళ్ళేది లేదు. మేబీ ఇక్కడ నుంచి ఇంకొక 70-80% స్టాక్స్ ప్రైసెస్ వెనక్కి రావచ్చు కాక, బట్ HDFC విల్ రిమైన్ HDFC అండ్ ఏ పెన్నీ స్టాక్ విల్ బికమ్ ఎ జీరో. సో ఇది మనం చెప్పాల్సిన అంశం. కీప్ వాచింగ్ TV5.